ఫుట్పాత్ పై జీవిస్తున్న తమకు న్యాయం చేయాలని అధికారులకు ఆ బాధిత కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. జనగాం జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ పక్కనే ఫుట్పాత్ పై ఓ నిరుపేద కుటుంబం గత కొద్ది సంవత్సరాలుగా చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో తాము నివాసం ఉంటున్న గుడిసెను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కావాలని తొలగించారని బాధితులు ఆరోపించారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యును జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ నాయకులు శివరాజ్ యాదవ్ పరామర్శించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కక్షపూరితంగా వ్యవహరించి గుడిసెను తొలగించిన వారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మేము రోడ్డు మీద బ్రతకటోళ్ళం, ప్లాస్టిక్ ఐటమ్స్ అమ్ముకొని మేము బ్రతకటోళ్ళము. మేము చేసేటోళ్ళం, మాకు ఇల్లు లేదు, జాగ లేదు, మాకు ఎలాంటి ఆధారం మాకు లేదు. ఇలా మా మీద ఇలా చేయమని, ఇలా అరచకాలు ఇలా చేయమని ఎవరు ఇచ్చారు ఆయనకు అంత అధికారము? ఇలా బీదల మీద ఇలా చూపెట్టడం ఆయనకి ఏంటిది? మేము ఎక్కడని బ్రతకాలి, మేము ఎక్కడని ఉండాలి? మమ్మల్ని మా అమ్మని కాళ్ళతో దండిండు, మమ్మల్ని నూకేసిండు, మా ఎవరు లేక ముందుకు మా గుడిసె మొత్తం కూలగొట్టిండు. మాకు బతకడానికి ఇల్లు లేదు, ఏం లేదు. ఇక్కడ దోమలు అల్లనే, ఇక్కడ ఈగలు అల్లనే, ఇక్కడనే వండుకుంటాము, ఇక్కడనే అన్నం తింటాము, ఇక్కడనే ఉంటాము. మాకు ఎలాంటి ఆధారం లేదు. టీఆర్ఎస్ అధికారులు న్యాయం చేయాలి. ఇలాంటి అరాచకాలని ఆపాలి. ఇలాంటి బీద కుటుంబాలు బీదలతో ఓట్లు వేయించుకుంటారు. బీదోళ్ళని ఇట్లా రోడ్డు మీదకి లాగి కొడతారు. ఆ వాళ్ళకి ఇటువంటి న్యాయమా? ఇలా డబ్బులు అడిగితే మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చేయాలి? ఇలా డబ్బాలు ఇలా అమ్ముకునే వస్తువులు అడిగితే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడి నుంచి చేయాలి? ఇలా అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నా చిన్ననాటి నుండి ఈ గుడిసెను నేను చూస్తున్నాను. వాళ్ళు జీవనోపాధి కోసం డ్రమ్ములు బకెట్లు అమ్ముకుంటూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తూ ఈ గుడిసెలో నివాసం వండుకుంటూ ఇలాంటి నిరుపేదలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఇలాంటి దుశ్చర్య చేయడం మంచి పద్ధతి కాదు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళకు మేము అండగా ఉంటాం. మున్సిపల్ అధికారులను కూడా మేము పోయి తెలుసుకుంటాం ఈ విషయం మీద. మున్సిపల్ అధికారుల ఒత్తిడి ఉందా? ఎవరు ఒత్తిడి ఉన్నది? ఇప్పుడు ఇక్కడ స్థానికేతరుడు ఎవరైతే పల్లా రాజేశ్వర రెడ్డి వస్తున్నారో వారు దీన్ని వెంటనే స్పందించి వీళ్ళ గుడిసె మళ్ళా వేసి వాళ్ళకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.